Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అప్పుడు పార్టీ లేదు, బొక్క లేదు. ఇప్పుడు బొకే లేదు, బొక్క లేదు. సోషల్ మీడియాలో హల్చల్. తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ అని అంతా చెప్పుకుంటారు. దేశంలో సుదీర్ఘకాలంగా ఉంటున్న అతి కొద్ది పార్టీలలో టీడీపీ ఒకటి. ఇక ఈ మధ్యనే 4 దశాబ్దాల పండుగను మహానాడు వేదికగా టీడీపీ చేసుకుంది. ఆ పార్టీ 2019 ఎన్నికలలో దారుణంగా అపజయం పాలైంది. మరో పార్టీ అయితే ఈ పార్టీకి తట్టాబొట్టా సర్దుకునేదే. కానీ గ్రాస్ రూట్ లెవెల్లో పటిష్టమైన కేడర్ బలం ఉన్న పార్టీ కాబట్టి టీడీపీకి ఎన్ని దెబ్బలు పడినా లేవగలుగుతోంది. అంతవరకు ఎందుకు 2019 ఎన్నికలలో సీట్లు తగ్గాయి, కానీ ఓట్ల షేర్ మాత్రం 39% ఉంది. ఇక 3 ఏళ్ల కాలంలో టీడీపీ బాగా నిలదొక్కుంది. రేపటి రోజున ఎన్నికలు జరిగితే అధికారులకు వస్తుందన్న నమ్మకం కూడా ఉంది. కానీ పార్టీలో జరుగుతున్న పరిణామాలు మాత్రం కొన్నిసార్లు ఎబ్బెట్టుగా, మరికొన్నిసార్లు ఏవగింపగా తమ్ముళ్లకు తోస్తున్నాయంటే ఎక్కడో ట్రబుల్స్ ఉన్నాయి, వాటిని రిపేర్ చేసుకోక తప్పదనే అంటున్నారు. గత ఏడాది తిరుపతి ఉప ఎన్నిక జరుగుతున్న వేళ ఒక హోటల్లో టీడీపీ ఏపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు మాట్లాడినట్లుగా వచ్చిన ఒక వీడియో అయితే టీడీపీ పరువు తీసేసేలాగానే ఉంది. అందులో ఆయన అన్నారని వచ్చిన మాటలు తెగల వైరల్ అయ్యాయి. పార్టీ ఇమేజ్ను కూడా డ్యామేజ్ చేశాయి. అచ్చెన్నాయుడు పార్టీ లేదు, బొక్క లేదు అంటూ ఘాటుగా మాట్లాడిన మాటలు చూస్తే టీడీపీ తమ్ముళ్ల గుండె జారినంత పనైంది. అయితే ఇప్పుడు అదే అచ్చెన్నాయుడు తాను అలా అనలేదని చెప్పి టీడీపీయే అధికారంలోకి వస్తుందని రోజుకు 10 సార్లు గర్జిస్తున్నారనుకోండి, అది వేరే విషయం. అయినా సొంత పార్టీలో సీనియర్లు, అందున ముఖ్య బాధ్యులు ఇలా మాట్లాడడం అంటే తమ్ముళ్ళు షాక్ తింటే వైసీపీకి అది ఆయుధమైంది. ఈరోజుకి వైసీపీ వారు అదే మాటను పట్టుకొని బాగా తిప్పుతారు. ఇక ఇప్పుడు అలాంటిదే మరో ఇష్యూ. వెళ్ళక చంద్రబాబు ఢిల్లీ వెళ్ళారు. మోడీ కరుణదాల్చి ఒక జాతీయ స్థాయి కమిటీ మీటింగ్ నాకు పిలిస్తే బాబు వెళ్ళారు. ఒక విధంగా టీడీపీకి ఇది మంచి సంకేతమని అంతా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎయిర్పోర్ట్లో చంద్రబాబుకు బొకే ఇవ్వాలంటూ పార్టీ నేత గల్లా జయదేవ్ మరో ఎంపీ కేసినేని నానికి దాన్ని తెచ్చి ఇస్తే ఆయన దురుసుగా ముందుకు తోయడం కెమెరాల్లోకి ఎక్కేసింది. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతోంది. అంటే అధినాయకుడు చంద్రబాబుకు బొకే ఇవ్వడం కూడా కేసినేని నానికి ఇష్టం లేదా అన్న చర్చ మొదలైంది. ఆయనకు కోపం ఉంటే ఉండవచ్చు, కానీ ఇలా మరీ బహిరంగంగా అధినాయకుడు పరువుని తీయడం ఏంటని కూడా అంతా అంటున్నారు. దీంతో ఈ ఆయుధం కూడా వైసీపీ తీసుకుంది. పార్టీ లేదు, బొక్క లేదు, బొకే కూడా లేదు అంటూ సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళు పెడుతున్న పోస్టులు ఇప్పుడు టీడీపీ తమ్ముళ్లకు మంట పుట్టించేలా ఉన్నాయి. ఏ పార్టీలో అయినా విభేదాలు సహజం. అయితే వాటిని 4 గోడల మధ్యన పరిష్కరించుకోవాలి, అంతే తప్ప రోడ్డుకి ఎక్కకూడదు. గతంలో కాంగ్రెస్లో మాత్రమే ఈ కల్చర్ ఉండేది, ఇప్పుడు టీడీపీలో కూడా ప్రవేశించింది అంటున్నారు. వచ్చే ఎన్నికలలో పవర్లోకి రావాలనుకుంటున్న టీడీపీకి ఇలాంటివే డ్యామేజ్ చేస్తాయని చెబుతున్నారు. చంద్రబాబు లాంటి దిగ్గజ నేతకే సొంత పార్టీల నేతల నుంచి ఇలాంటివి ఎదురవుతున్నాయంటే రానున్న రోజులలో లోకేష్ లాంటి వారు వస్తే ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. ఫస్ట్ పార్టీ తర్వాత లీడర్ అన్న కల్చర్ అయితే ఇప్పుడు దేశంలో ఏ పార్టీలో లేదు. ఉన్నంతలో బీజేపీ కామ్రేడ్స్ ఈ విషయంలో మెరుగు.